ఎప్పుడు ఇంగే ఇంగే నమస్కారాలు చేసి మేమందరూ భయపడాలి. ప్రజలకు కావాల్సిన దాని గురించి చిత్తశుద్ధితో ప్రజలకు మేలు జరుగుతుంది అనుకున్నప్పుడు మా నాయకుడు ఎవరికీ భయపడలేదు. ఎందుకంటే మాకే వెనకాల వేసుకున్నావు, మేమే తప్పు చేయలేదు, భయపడలేదు కాబట్టే దమ్మున్న నాయకుడుగా పోరాడాడు. పోరాటంలో ఓడిపోవచ్చు, ఓడిపోయినా సరే పుని పునే ప్రజల తరపున చిత్తశుద్ధితో పోరాడాడు. ఆ చిత్తశుద్ధిని గుర్తించండి. మనం ఎన్నాళ్ళు అడుగుతాం, అడుగుతూనే పోతావా? ఇప్పుడు చెప్పండి మంత్రి, కన్క్లూడ్ చేయండి. అధ్యక్ష అధ్యక్ష ఒక్కసారి ఇందాక చెప్పాను సార్, ఆఖరి వరకు పోరాడితే బాగుండేది ఆ పోరాటం అనేది. మధ్యలో ఆ తీర్మానం పెట్టడం అనేది చాలా రాష్ట్రానికి అంతా తీరని నష్టం జరిగింది. ఇది ప్రత్యేక వాదం అవద్దు, ప్రత్యేక ప్యాకేజీ మీరని చెప్పని ఏ రోజైతే అరుణ్ జైట్లీతో అక్కడ మీరు టైప్ అయ్యారో మీ తొలగ స్వార్థాల కోసం, మీ సొంత ప్రయోజనాల కోసం అది పెట్టినప్పటికీ మీరు మనం అనుకున్న అవకాశం పోయింది. మనకి ఏదైతే ప్రత్యేక హోదా అంశం పెరుగుతుందో దాన్ని మీరు కల్పిస్తారు. అది కాచగా ఆ రోజు తీర్మానం పెట్టకంట, ప్యాకేజీ పెట్టినప్పుడే మీరు ఎస్ మాకు ఈ ప్యాకేజీ కాదు, మాకు ప్రత్యేక హోదా మాకు కావాలి, మేము దానిలో సెకండ్ ఏమన్నా ఉంటే అది వేరే ఉండేది పరివర్తన. అది ఏంటంటే బలి తిరుగు ఇవాళ గొప్పగా మీరు ఏ రకంగా మీరు చెప్పుకుంటారు, దాన్ని ఏ రకంగా సమర్థించుకుంటారు, ఏ రకంగా ప్రజలు అంగీకరిస్తారు, ఏ రకంగా మేము మనసు తప్పుతుంది ఇదే తప్పుడు మళ్ళీ మాట మాట్లాడడానికి తీర్మానం పెట్టిన సమయాన్ని మళ్ళీ తిరిగి మాట మాట్లాడడానికి ఏ విధంగా చెప్పుకుంటుంది? అంటే మేము మా ప్రతి మాటకి మాట మారుస్తూ ఉంటే మీ అనగా ప్రజలు తందని తాను అనుకో అంటారు అనుకుంటున్నాం అధ్యక్షులు చెప్పారు నిన్నే. దయచేసి ఎవరి మాటలు వద్దండి, వాస్తవాలు మాట్లాడండి, అయిపోయిన అంశాలు ఒప్పుకోండి, తప్పయింది మాకు చేత కాలేదు మా అవసరం లేదు, ఈసారి మీ అధిక పిల్లల అధికారులు ఇచ్చారు మీరు సాధించండి రాష్ట్రాలు మంచి జరుగుతుంది అదే అది ఆ మాట చెప్పండి. అంతేగాని ఆ మా వెనక మాట మాట్లాడుకుని మాత్రం అది సమంజసం కాదనేది అధ్యక్ష మనం చేస్తున్నాను. అధ్యక్ష నేను అదే సమర్థిస్తూ అవన్నీ తీర్మానాల గురించి వాటి గురించి కూడా నేను మాట్లాడలేదు అధ్యక్ష. నేను చెప్పింది ఏంటంటే సార్ మీరు చెప్పిందంతా నిజమేనండి, మేము నమ్మాం మోడీ గారు ఓ ప్రధానమంత్రి దేశానికి, ఆయన చెప్తే నమ్మకుండా ఎలా ఉంటామండి? ఇదే రాయల ప్రసాద్ లేకపోతే ఇంకో వాళ్ళు చెప్పింది కాదు, వీరరాజు గారు చెప్పింది కాదు, ప్రధానమంత్రి మోడీ గారు చెప్పారు కాబట్టి మేము నమ్మాం విశ్వసించాం. మోసపోయాం కాబట్టే తిరగబడ్డ తెలుగు బిడ్డ చంద్రబాబు నాయుడు పోరాడు, అందులో తప్పే ఉంది. సరే ఇప్పుడు మీరు ప్రయత్నం చేస్తా ఉంటున్నారు, చేయండి, తీసుకుని రండి, సంతోషిస్తాం. మంత్రి గారు యాజ్ ఎ లీడర్ గా నేను ప్లీజ్ అధికార పక్షాన్ని నేను కోరేది ఏంటంటే సభ్యులు చెప్తున్న విషయాలన్నీ కూడా మీరు నోట్ చేసుకోండి, మళ్ళీ చివరిలో మీకు రిప్లై ఇచ్చే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడే మీరు ప్రతిదానికి రిప్లై ఇచ్చుకుంటే మీరు రిప్లై ఇవ్వడానికి కూడా ఉండదు. దయచేసి